ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మని శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషి భక్తి రూప జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం త్రీరామం భోజో భోజో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతనుమూలవాసినం భావయామి భవమానందనం. హరి ఓం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా శ్రీవారి యొక్క దివ్యమైనటు మంగళి మంగళాశాసనముల మేరకు ప్రతినిత్యము స్వామివారి యొక్క ఆజ్ఞతోటి అనుగ్రహంతో అష్టాదశ మహాపురాణములలోని రమణీయమైనటువంటి శ్రీ నారదీయ మహాపురాణంలోని విశేషాలని యథామతి మనం తెలుసుకుంటూ ఉన్నాం. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనేక అవతారములు దాలుస్తూ మన కలియుగంలో కలో వేంకట నాయక కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి పరమాత్మగా అర్చామూర్తిగా సారగ్రామమూర్తిగా శ్రీవైకుంఠం నుండి వేంచేసినటువంటి పరంధాముడు శ్రీనివాసుడు భక్తుల పాలిట కొంగు బంగారమై ఈనాడు అత్యంత రమణీయంగా భృగువాసరం అనగా శుక్రవారం స్వామివారు పంచామృతములతోటి గోక్షీర గోదధి గోఘృత మొదలుగా గల సమస్తమైనటువంటి సుగంధపూరితమైనటువంటి ద్రవ్యముల చేత శ్రీమన్నారాయణుడికి వెంకట ప్రభువుకి అభిషేక కార్యక్రమం కూడా పూర్తి జరిగింది, సడలింపు జరుగుతూ ఉన్నది. అలాగే శ్రీవారి పట్టమహిషి అయినటువంటి అమ్మవారు వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అస్తాభ్యాం భయప్రదాం మణిగణైర్నానా విధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మనిధిభిః యుక్తాం సదాశక్తిభిః. పద్మావతి దాయార్ల యొక్క శ్రీచరణ సన్నిధిలో కూడా అమ్మవారు శ్రీమన్నారాయణుడికి వలె తాము కూడా స్తమన తిరమంజనాన్ని గావించుకుంటూ ఉన్నారు. దివ్యమైనటువంటి ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో దక్షిణాయనంలో శ్రీమన్నారాయణుడికి రమణీయమైనటువంటి మార్గశిర మాసం చాంద్రమానం ప్రకారంగా పుష్యమాసం శుక్లపక్షం ప్రతిపత్తు అంటే పాడ్యమీ తిథి భృగువాసరం లక్ష్మీవాసరం శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా చల్లగా దీర్ఘ సౌమంగళ్యత్వంగా ఉండాలని చెప్పి శుభ శుక్రవార సమయంలో శ్రీమతి అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క పట్టమహిషి అయినటువంటి పద్మావతి తాయారుల యొక్క తిరునక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో స్వామివారికి దివ్యంగా వైభవంగా సకల విధమైనటువంటి కైంకర్యములన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ శుభ ప్రాతకాల సమయంలో మనం కూడా శ్రవణం చేస్తూ ఉన్నాం శ్రీమన్నారాయణుని యొక్క లీలలన్నీ కూడా. అష్టాదశ మహాపురాణములను రచించినటువంటి వేదవ్యాస మహర్షి వారు నారాయణం నమస్కృత్య నరంతైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్. మహానుభావుడైనటువంటి వేదవ్యాస మహర్షి వారు రచించినటువంటి నారదీయ మహాపురాణంలో నిన్నటి రోజున ఆ యొక్క వీరభద్ర మహారాజు గారు
సకల విధమైనటువంటి సౌఖ్యములన్నీ కూడా అనుభవిస్తూ తన యొక్క మంత్రిగారితో కలిసి రాజ్యంలో ఉన్నటువంటి పరివారంతో కలిపి సైన్యంతో కలిపి అడవికి వెళ్ళి అక్కడ అనేక రకమైనటువంటి మృగములను సంహరించడం కోసం ప్రయత్నం చేసి మధ్యాహ్న కాలంలో అలసిపోయి ఒక కొలను వద్ద ఉంటే ఆ కొలనంతా కాస్త వెండిపోయి ఉంది. దాన్ని చూశాడు మహారాజు గారి యొక్క మంత్రి గారు. చూసి బాధపడ్డాడు, అయ్యో సేద తీర్చడానికి దప్పిక తీర్చుకోవడానికి కూడా ఇక్కడ సరస్సు ఉందే కానీ దీంట్లో తీర్థం లేదు కదా అని బాధపడి ఆ యొక్క మహానుభావుడైనటువంటి బుద్ధిసాగరుడు అయినటువంటి మంత్రి గారు రాజుగారి యొక్క ఆజ్ఞ మేరకు 300 అడుగుల లోతు ఆ యొక్క తటాకాన్ని త్రవ్వి చక్కగా 10 మందికి కూడా ఆనందంగా ఆ తీర్థాన్ని ఆ యొక్క జలాన్ని పానం చేసినటువంటి అవగాహన అందరికీ కల్పించి తాను కృతార్థుడై రాజుగారిని కూడా కృతార్థుని చేసి శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి శ్రీచరణమునకు చేరినాడు. అంటే ఒక బాటసారులకు సేద తీర్చుకోవడం కోసం అక్కడ తీర్థాన్ని తాగడం కోసం మార్గ మధ్యంలో ఒక తటాకాన్ని నిర్మించాలి అని సంకల్పం చేసుకుని ఉన్నటువంటి తటాకాన్ని అభివృద్ధిపరిచినటువంటి బుద్ధిసాగరునికి తనతో పాటు తన రాజుగారికి కూడా మోక్షం కలిగింది. అదే ప్రకారంగా ఆవగింజ లేశమాత్రమైనా కూడా తటాకాన్ని తవ్వుతూ ఉంటే అందులో ఆవగింజంత మట్టిని తీసి బయటికి వేస్తే వారికి కూడా సమస్తమైనటువంటి శుభములన్నీ కూడా కలుగుతాయి. వారికి అనేక రకమైనటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి తటాక నిర్మాణం చేస్తే ఏం ఫలితం కలుగుతుందో సాక్షాత్తు నారదీయ మహాపురాణంలో మనకి 2వ అధ్యాయంలో చక్కగా వివరించారు. సనక మహర్షి నారద మహర్షి వారు అడుగుతున్నటువంటి సందర్భంలో అదే ప్రకారంగా అక్కడ ఒక లక్కుబిక పిట్ట తన యొక్క ముక్కుతోటి కేవలం 2-3 అంగుళములు మట్టిని త్రవ్విందట ఆ యొక్క కొలనులో. దానికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు చిత్రగుప్తుల వారు చెబితే యమధర్మరాజు గారు చక్కగా దానికి కూడా మోక్షాన్ని ప్రసాదించారు. అదే ప్రకారముగా ఆ నీటిలో 3 సంవత్సరములకు ఏనుగులు గుంపు ఒక్కటి అక్కడికి వచ్చి ఆ యొక్క గుంపు ఎక్కువగా రావడం వల్ల ఆ ప్రదేశం అంతా కూడా సుమారు 3 మూరలు బాగా త్రవ్వారట. అంటే ఆ ఏనుగులు ఎప్పుడైతే తొక్కాయో ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా చెల్లాచెదరైపోయింది. ఆ చెల్లాచెదరైనటువంటి భాగాన్ని 3 మూరలుగా గుర్తించి ఆ 3 మూరలు తవ్వినందుకు కొంత తీర్థం వచ్చిందట. ఆ తీర్థాన్ని తాగి అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా చిన్న చిన్న క్రిమికీటకములన్నీ కూడా వాటిని తాగాయి కాబట్టి ఆ ఏనుగులు గుంపుతో సహా అందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చారు. కాబట్టి అనేక రకమైనటువంటి పుణ్యకార్యములను చేసినట్లయితే ఏం ఫలితం కలుగుతుందో మనకి తటాక నిర్మాణం చేసినటువంటి వారికి కానీ తటాక నిర్మాణాన్ని చేయాలని చెప్పి సంకల్పం చేసినటువంటి వారికి కానీ ఆ బుద్ధిసాగరుడు ఆ వీరభద్ర మహారాజు గారి వలె లక్కుమిక పెట్ట వలె ఏనుగుల యొక్క గుంపు వలె మనందరికీ కూడా తటాకాలు నిర్మిస్తుంటే చూసిన వారు కానీ ప్రేరేపించినటువంటి వారు కానీ దానిలో ఆవగింజంత పరిమాణం గలటువంటి మట్టిని బయటకు తీసి వేసినట్లయితే తద్వారా చిన్న చిన్న క్రిములన్నీ కూడా ఆ తీర్థాన్ని తాగుతాయి కాబట్టి దానికి కూడా ఫలితాన్ని లెక్కించి చిత్రగుప్తుల వారు చెబితే వారందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చి సాక్షాత్తు పుష్పక విమానంపై ఎక్కి శ్రీమన్నారాయణ యొక్క శ్రీచరణములకు చేరినటువంటి మహదవకాశాన్ని మహద్వృత్తాంతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వారందరికీ కూడా శ్రద్ధగా వినని వారికి చదివిన వారికి కూడా సకల విధమైనటువంటి తటాక నిర్మాణం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి నారదీయ మహాపురాణంలో నిన్నటి రోజున మనకి వృత్తాంతాన్ని తెలియపరిచారు. తెలియపరుస్తూ ఆ యమధర్మరాజు గారు మరిన్ని విశేషాలను ఈ ప్రకారంగా చెబుతున్నారు. నాయన దేవతాయతనం జస్తు కురుతే కారయత్యపి శివస్యాపి హరేర్వాపి తస్య పుణ్యఫలం శృణు మాతృతః పితృతశ్చైవ లక్షకోటి కులాన్వితః కల్పత్రయే విష్ణుపదే తిష్ఠత్యేవ న సంశయః మృదైవ కురుతే యస్తు దేవతాయతనం నరః యావత్ పుణ్యం భవేత్ తస్య తన్మే నిగతత శృణు.
యమధర్మరాజు గారు పలుకుతూ ఉన్నారు, నాయనా పరమేశ్వరుని యొక్క శివాలయమును కానీ అలాగే విష్ణాలయమును కానీ స్వయంగా నిర్మించాలి అనుకోవడమే చాలా విశేషము. యజమాన యొక్క లక్షణం చెబుతున్నాడు, శ్రద్ధావా నాస్తికో భక్త, శ్రద్ధ కలిగినటువంటి వాడు మాత్రమే ఆలయ నిర్మాణానికి తీయడానికి యోగ్యుడు అన్నారు. నాస్తికుడు కానటువంటి వాడు, భక్తుడైనటువంటి వాడు, ధనధాన్యై సమేజిత, ధనము ధాన్యము మొదలగా గల సంపదంతా కూడా అనేక రకమైనటువంటి ఆలయ నిర్మాణం చేసి తద్వారా బింబ ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత నిత్య కైంకర్యములన్నీ యథావిధిగా కొనసాగించడానికి కావలసినటువంటి ధనము ధాన్యము మొదలుగా గల సంపదంతా కలిగినటువంటి వాడై ఉండాలి. శ్రద్ధావా నాస్తికో భక్త ధనధాన్యై సమేచిత మహోత్సాహ, ఎల్లప్పుడూ కూడా ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి ఆలయ నిర్మాణం పూర్తయ్యేంత వరకు తర్వాత ప్రతిష్ట జరిగిన నిత్య కైంకర్యములన్నీ కూడా జరుగుతూ తాను స్వయంగా దగ్గర ఉండి స్వామివారిని సేవించుకుంటే అంతవరకు కూడా ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంగానే ఉండాలి, నిరుత్సాహంగా ఉండకూడదు. శుచిహి, ఎల్లప్పుడూ కూడా శుచిగా ఉండాలి. శుచిహి అంటే ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడూ కూడా మనం చక్కగా మలమూత్ర విసర్జన చేసిన వెంటనే పాదములను హస్తములను చక్కగా శుద్ధి చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అశుచికి తావివ్వకుండా ఉండాలి, శుచిగా ఉండాలి, మనశ్శుద్ధి ఉండాలి, శరీరం శుద్ధి ఉండాలి. బాహ్యమైనటువంటి శరీరంతో పాటు లోపల ఉన్నటువంటి ఇంద్రియములు కూడా శుచిగా ఉండాలి. దక్ష, ఎల్లప్పుడూ కూడా పట్టుదల కలిగినటువంటి వాడు ఉండాలి. శుచిర్దక్ష, అటువంటి వాడు యజమానిగా ఉండాలి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతోంది. కాబట్టి శివాలయాన్ని కానీ విష్ణాలయాన్ని కానీ నిర్మించాలి అనుకోవడమే విశేషమయ్యా. ఆ నిర్మించాలి అనుకున్నటువంటి వాడు నిర్మిస్తే, ఆలయాలు నిర్మిస్తే ఏం ఫలితం కలుగుతుందో చెబుతున్నాడు శాస్త్రంలో. అటు మాతృవంశం వారు, ఇటు పితృవంశం వారు, అంటే తల్లి వంశము గారు తండ్రి వంశం వారు కూడా లక్ష కోట్ల కులములతోటి మూడు కల్పాలు ఆ శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యంలో నివసిస్తారట. భగవంతుడైనటువంటి పరంధామణి యొక్క ఆలయాలు నిర్మాణం చెయ్యాలి, చేశాము అని ఎవరైతే నిర్మాణం చేస్తారో అటువంటి వారికి లక్ష కోట్ల సంవత్సరములు వారందరూ కూడా మూడు కల్పములకు విష్ణులోకంలోనూ అలాగే శివాలయ నిర్మాణం చేస్తే శివలోకంలోనూ వారు తప్పనిసరిగా ఉండి భగవద్ అనుగ్రహాన్ని పొందుతారడ, ఇందులో సందేహం ఏమీ లేదు అని చెప్పి మనకి పురాణం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు నారద మహర్షి. దేవతాయతనం యత్తు కురుతే కారయత్యపి శివస్యాపి హరేర్వాపి తస్య పుణ్యఫలం తృణు. నాయనా, అలాగే దేవాలయాల నిర్మాణం చేయడం కోసం వారి వారి శక్త్యానుసారముగా ఏ ఏ నిర్మాణం ఎలా ప్రకారం చేస్తే వాటి యొక్క ఫలితం ఏమిటో కూడా మనకి చెబుతున్నారు. మనకి సనక మహర్షి నారద మహర్షి అడుగుతున్నప్పుడు యమధర్మరాజు గారే శకర చక్రవర్తి యొక్క వంశంలో ఉన్నటువంటి భగీరథుల వారికి చెబుతున్నాడు వృత్తాంతాన్ని. దేవాలయాన్ని మట్టితో కనుక దేవాలయాల నిర్మాణం చేసినట్లయితే అతను దివ్య దేహాన్ని ధరించి, అంటే తన యొక్క జీవనయానమంతా కూడా భగవంతుని యొక్క కైంకర్యంలో యథామితిగా యజమానిగా ఉండి సకల విధమైనటువంటి సేవలన్నీ కూడా చేసుకుంటూ అంత్యాన్ని దివ్యమైనటువంటి విమానాన్ని అధిరోహించి ఉత్తమమైనటువంటి లోకాలములకు పొంది మూడు కల్పముల పాటు శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యంలో బ్రహ్మలోకంలో నివసిస్తాడు నాయన అని చెబుతున్నారు. మట్టితే నిర్మాణం చేసినట్లయితే ఇక అదే ప్రకారముగా అక్కడే రెండు కల్పములు ఉండి స్వర్గానికి చేరతారు, ఇందులో ఏమాత్రము కూడా సందేహం లేదయ్యా. అలాగే దేవాలయాన్ని చెక్కతోటి, అంటే దారు అంటారు, చెక్కతో కనుక దేవాలయాలు నిర్మించిన వారికి ఈ మట్టితో చేసినటువంటి దానికంటే రెండు రెట్లు ఫలితం కలుగుతుందయ్యా. ఇక ఇటుకలు, అంటే ఇష్టక అంటారు సంస్కృతంలో దానిని, ఇటుకలు, ఇటుకలతో కనుక నిర్మాణం చేసినట్లయితే మూడు రెట్లు ఫలితము కలుగుతుంది. ఇక శిలలు ఉన్నాయి కదా, మనకి తెలుసు మన క్షేత్రంలో ఉన్నాయి, అటువంటి శిలలతో కనుక ఆలయ నిర్మాణాన్ని కనుక చేసినట్లయితే నాలుగు రెట్లు ఫలితం కలుగుతుందయ్యా. ఇక స్ఫటిక శిల అని ఉంటుంది, విశేషమైనటువంటి శిల,
ఆ స్ఫటిక శిలతో కనుక ఆలయాలు నిర్మాణం చేసినట్లయితే 10 రెట్లు అధికముగా ఫలితం కలుగుతుంది. ఇక రాగి తోటి కనుక విమానం మొదలగల ఆలయాన్ని పూర్తిగా నిర్మాణం చేసినట్లయితే 100 రెట్లు ఫలితం కలుగుతుంది, 100 రెట్లు ఫలితం కలుగుతుంది. అట్ట బంగారంతో కనుక చేసినట్లయితే ఆలయాన్ని మొత్తం స్వర్ణమయంగా కనుక చేసినట్లయితే 1 కోటి రెట్లు ఫలితం కలుగుతుంది అని చెబుతున్నారు మనకి నారదీయ మహాపురాణంలో. దేవాలయాన్ని నిర్మాణం చేయాలనుకోవడమే మహావిశేషము. మరొక్కసారి తెలుసుకుందాం, మట్టితో కనుక దేవాలయాలు నిర్మాణం చేసినట్లయితే దివ్య దేహాన్ని ధరించి ఉత్తమ లోకాన్ని అధిరోహించి ఒక కల్పం పాటు 3 కల్పముల పాటు ఆ శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యాన్ని పొంది బ్రహ్మలోకంలో చేరతాడు నాయన. అదే ప్రకారంగా చెక్కతో కనుక ఆలయాలు నిర్మాణం చేసినట్లయితే దానికి 2 రెట్లు ఫలితం కలుగుతుంది. ఆ తర్వాత ఇటుకలతో కనుక నిర్మాణం చేసినట్లయితే దానికి 2 రెట్లు ఫలితం కలుగుతుంది. ఆ తదుపరి శిలల చేత నిర్మాణం చేసినట్లయితే దానికి 2 రెట్లు ఫలితం కలుగుతుంది. ఇక స్ఫటికము మొదలుగాగల శిలలతో కనుక ఆలయ నిర్మాణాన్ని చేసినట్లయితే 10 రెట్లు ఫలితాన్ని పొందుతాడు. రాగితోటి కనుక నిర్మాణం చేసినట్లయితే 100 రెట్లు ఫలితములు పొందుతాడు. స్వర్ణము అంటే బంగారం తీట పూర్తిగా ఆలయాన్ని కనుక నిర్మాణం చేసినట్లయితే తద్వారా అతనికి 1 కోటి రెట్లు ఫలితం కలుగుతుందయ్యా అని చెబుతూ, ఇక దేవాలయంలో కానీ తటాకము అంటే చెరువును కానీ అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు దాహార్తిని తీర్చడం కోసం పరిపాలిస్తున్నటువంటి రాజుగారు కానీ ఇతర ధనవంతులు కానీ అందరూ కూడా అక్కడ చక్కగా ఎవరైతే తటాకాలు నిర్మిస్తారో వారికి కూడా 100 రెట్లు ఫలితం కలుగుతుంది అన్నారు. ఇక దేవాలయంలో ప్రతినిత్యము కూడా నీటిని చక్కగా జల్లి అంటే చక్కగా చిమ్మి నీటిని జల్లి ఎవరైతే ముగ్గులు వేస్తారో వారు భక్తితో చేయవచ్చు, లేక తద్వారా కొద్దిగా ఏదైనా వేతనాన్ని కనుక తీసుకుని అంటే వారు జీవనయానం సాగించడం కోసం వేతనాన్ని తీసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని అంటే ముగ్గులు వేయడం కానీ దేవాలయంలో తీర్థంతో చక్కగా చల్లి ముగ్గులు వేయడం, తొడవడం, కడగడం, తుమ్మడం, చిమ్మడం మొదలగాగల పనులు ఎవరైతే శ్రద్ధగా భక్తితోటి చేస్తారో వారందరికీ కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం వలన పుణ్యమైనటువంటి ఫలితములన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెబుతూ, ఈ భూమికి ఆధారభూతమైనటువంటి శాశ్వతమైనటువంటి విష్ణులోకాన్ని వారు చేరతారు నాయన అని చెబుతున్నారు. ఇక సరస్సును నిర్మించాలి అనుకున్నటువంటి వారు ఉంటారు చూడండి, వారికి తటాకంతో నిర్మించిన దానికంటే ఎక్కువ ఫలితం కలుగుతుందయ్యా. ఇక కూపము అంటారు బావి, ఆ బావిని తవ్వించి చక్కగా తీర్థం కనుక దానిలో వచ్చేటట్టుగా కనుక చేసినట్లయితే బావిని తవ్విస్తే దానికి 4 రెట్లు భాగం ఫలితం కలుగుతుంది. ఇక దిగుడు బావి అంటారు, పెద్ద బావి ఉంటుంది దాంట్లోకి దిగడానికి మెట్లు కూడా వేసుకుని పెద్ద బావి ఊరందరికీ కూడా, అలాగే ఆలయంలో కావలసినటువంటి పరమాత్మ యొక్క ఆరాధన కావలసినటువంటి తీర్థాన్ని తీసుకురావడం కోసం ఒక బావిని, అలాగే ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవడం కోసం ఆ తీర్థాన్ని త్రాగడం కోసం ఉన్నటువంటి దిగుడు బావిని ఎవరైతే నిర్మాణం చేస్తారో వారందరికీ కూడా పద్మ సరస్సును నిర్మించినటువంటి ఫలితం కలుగుతుంది అని చెబుతున్నారు. ఇక కాలవ చిన్న చిన్న కాలువలను కనుక నిర్మాణం చేసినట్లయితే 100 రెట్లు ఫలితం కలుగుతుందయ్యా. అలాగే మహాధనవంతుడైనటువంటి వాడు తన శక్తి కొలది రాళ్లతోటి నిర్మాణం చేసినా, అలాగే భక్తితోటి దరిద్రుడైనటువంటి వాడు మట్టితో నిర్మాణం చేసినా ఒకే ఫలితం ఉంటుంది అని చెబుతున్నారు. చూడండి, బాగా ధనవంతుడు అన్నాడు కదా, అతడు రాళ్లతో నిర్మాణం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందేమో, అయ్యో నాకు ఏమీ లేదనటువంటి కటి దరిద్రుడు మట్టితోటి నిర్మాణం చేస్తే బాధపడవలసిన అవసరం లేదు, ఇద్దరికీ సమానమైనటువంటి ఫలితాన్ని పరమాత్మ ఇస్తాడు అని చెబుతున్నారు. నాయనా, కూపే పాదబలం జేయం వాప్యాం పద్మాకరోన్వితం వాపీ శతగుణం ప్రోక్తం కుల్యాయాం భూపతే ఫలం దృషగ్భిస్తు ధనీ కుర్యాన్ మృదాన్ నిష్కంచనో జనః తయో ఫలం సమానం స్యాదిత్యాహ కమలోద్భవ. హే కమలోద్భవ,
దరిద్రుడైనటువంటి వాడు అంటే ధనమునకు తక్కువగా ఉన్నటువంటి వాడు, భక్తి చేత మట్టితోటి నిర్మాణం చేసినా, అలాగే మహాధనికుడు అయినటువంటి వాడు రాళ్లతో నిర్మాణం చేసినా, తటాకాన్ని కానీ కూపాన్ని కానీ సరస్సుని కానీ కాలువలు కానీ నిర్మాణం చేస్తే వారికి సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాను అని చెబుతున్నారు. దద్యాదాఢ్యస్తు దద్యాదాఢ్యస్తు నగరం అస్తమాత్రమకించన భువం తయోస్తమఫలం బ్రాహుర్వేద విదోజనా ధనాఢ్య కురుతే యస్తు తడాకం ఫలసాధనం దరిద్ర కురుతే కూపం సమం పుణ్యప్రకీర్తిదం ఆశ్రమం కారయేద్యస్తు బహుజంతు ఉపకారకం సజాతి బ్రహ్మభువనం కులత్రయ సమన్విత ధేనుర్వా బ్రాహ్మణో వాపి యో వా కో వాపి భూపతే క్షణార్థం తస్య జాయాం తిష్టస్పర్గం నయత్యజం. నాయనా, అలాగే ధనవంతుడైనటువంటి వాడు ఒక నగరాన్ని నిర్మాణం చేసినా, దరిద్రుడైనటువంటి వాడు ఒక మూల భూమిని దానం చేసినా, ఇద్దరికీ ఒకే ఫలితం కలుగుతుంది. నాయన ఫలితం అనేటువంటి ఆశించకుండా ఎవరైతే ఫలాపేక్ష రహితంగా కనుక వీటిని నిర్మాణం చేస్తారో వారికి ప్రత్యక్షంగానే మోక్షం సిద్ధిస్తుంది అని చెబుతున్నారు. ఫలము ఇవ్వడంలో అంటే ఫలితాన్ని ఇవ్వడంలో భగవంతుడికి ఎవరి పట్ల కూడా సమభావమే ఉంటుంది తప్ప వారు ఎక్కువ వీరు తక్కువ అనేటువంటిది ఉండదు. నాయన, ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఒకే ప్రకారంగా ఇస్తారు. ఇక కూపాన్ని నిర్మించాలి అని అంటే, కూపము అంటే బావిని నిర్మాణం చేయాలి అనుకున్నప్పటికీ కూడా అతడు పుణ్యలోకం అనేటువంటి ప్రాప్తిని పొందుతాడు. నాయన, 10 మందికి కూడా ఉపయోగించే ఒక ఆశ్రమాన్ని నిర్మించాలి అనుకున్నటువంటి వాడు 3 తరములకు బ్రహ్మలోకంలో నివాసం చేస్తాడు. ఇక ఆ తటాకం దగ్గర ఎవరైతే చక్కగా వృక్షములను చుట్టూరా, ఆ తటాకానికి కోనేరు చుట్టూరా కానీ తటాకానికి చుట్టూరా కానీ ఎవరైతే చక్కగా వృక్షములన్నీ కూడా పెంచుతారో, 10 మందికి సేద తీరడం కోసం ఆ తీర్థాన్ని త్రాగి బయటకు వచ్చి ఆ చెట్టు కింద నీడనిచ్చినటువంటి చెట్టు కింద ఉండి సేద తీరుతూ ఉంటారు కదా, అటువంటి వృక్షములను ఎవరైతే చక్కగా అభివృద్ధి చేసి వాటిని పోషించి వాటిని రక్షిస్తూ ఉంటారో అటువంటి వారికి, అలాగే అక్కడ వృక్షం దగ్గర ఒక ఆవును కానీ కట్టినట్లయితే మహాఫలితం కలుగుతుంది. ఆయన అరక్షణం అక్కడ ఒక ఆవు కానీ బ్రాహ్మణోత్తముడు కానీ ఆ చెట్టు కింద ఉంటే దాని ఫలితం వలన ప్రజలందరికీ కూడా సమస్తమైనటువంటి సుఖములు కలుగుతాయి. ఆ యొక్క తటాకాలు నిర్మించినటువంటి కర్తకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది నాయన అని చెబుతున్నారు. ఇక ఆరామాన్ని కానీ దేవాలయమును కానీ నిర్మించినటువంటి వారికి, తటాకాలు నిర్మించాలనుకునే వారికి కూడా శ్రీహరితోటి సమానంగా వారిని పూజిస్తారట దేవతలందరూ కూడా. అంటే పరమాత్మ యొక్క ఆరాధనకి ఉపయోగమైనటువంటి గర్భాలయ అంతరాలయ ముఖమండపాది మహా మండపములన్నీ కూడా నిర్మాణం ఆగమ శాస్త్రోక్త ప్రకారముగా శిల్పశాస్త్ర ప్రకారంగా ఎవరైతే ఒక ఆలయాన్ని నిర్మించి దానిలో ఒక పరమాత్మని ప్రతిష్ఠింపజేయించి పరమాత్మని 10 మంది కూడా సేవించుకోవడం కోసం, ప్రజాక్షేమం కోసం ఎవరైతే ఆలయ నిర్మాణం చేస్తారో, అలాగే తటాకాల నిర్మాణం చేస్తారో, కూపము అంటే బావి నిర్మాణం చేస్తారో, కాలువల నిర్మాణం చేస్తారో, వారందరికీ కూడా వారందరినీ కూడా పరమాత్మతో సమానంగా దేవతలందరూ కూడా పూజిస్తూ ఉంటారయ్యా. మరి దేవాలయంలో చక్కగా చూడండి, మరొక విశేషం చెబుతున్నాడు. దేవాలయంలో పరమాత్మని అర్చించడం కోసం పూల తోటను నిర్మాణం చేస్తూ ఉంటారు. మన అనంతాల వారి తోట అని చెప్పి మనం ప్రతిరోజు కూడా సేవించుకుంటూ ఉంటాం. మాడవీధిలో, దక్షిణ మాడవీధిలో ఆ చివర ఉన్నది ఆనందాల వారి తోట అని చెప్పి మనందరికీ కూడా తెలుసు, సేవించుకుందాం. అటువంటి శ్రీమన్నారాయణుడికి, వెంకట ప్రభువుకి ప్రతినిత్యము కూడా ఆ యొక్క తోట నుండి, పూల తోట నుండి పుష్పములన్నీ తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పణ చేసినటువంటి పరమ భక్తాగ్రేశ్వరుడు వారు. అలాగే దేవాలయాన్ని కొరకు, పరమాత్మ యొక్క ఆరాధన కొరకు పూల తోటను ఎవరైతే నిర్మాణం చేయాలి అని సంకల్పం చేసుకుంటారో, చేస్తారో, వాటికి వారందరికీ కూడా 1 కోటి కులముల వరకు ఆ తోటలో ఉన్నటువంటి ఆకులు ఎన్నుంటాయో, పండ్లు ఎన్నుంటాయో, అంతవరకు కూడా వారికి సమస్తమైనటువంటి సుఖములతో పాటుగా స్వర్గలోక ప్రాప్తిని పొందుతారట.
ఇక దేవాలయంలో అనేక రకమైనటువంటి వృక్షములన్నీ కూడా తటాకం దగ్గర నిర్మాణం చేస్తూ ఉంటారు కదా, ఆ యొక్క వృక్షములను సంరక్షించడం కోసం చుట్టూరా ముళ్ళ పొద వేసి దాడిని పరిరక్షించి ప్రతిరోజు కూడా ఆ వృక్షం దగ్గర కాస్త తీర్థాన్ని ఉంచి అంటే నీటిని పోసి చక్కగా అభివృద్ధి ఎవరైతే చేస్తారో వారికి కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెబుతున్నారు. పూల తోటకు కానీ ప్రకారాన్ని ఎవరైతే తయారు చేస్తారో వారికి కూడా యుగములు అనేక 70 యొక్క యుగములు బ్రహ్మలోకంలో నివాసం చేస్తారట. వారు చూడండి, 71 యుగములు, యుగము కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, అలా అటువంటి యుగాలు 71 యుగములు వారు బ్రహ్మలోకంలో సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క కొరకు సమర్పించే పుష్పములను ఎవరైతే సంరక్షించి ఆ పుష్ప తోట అంటాం కదా, పూల తోట అంటాం, ఆ పూల తోటని కనుక ఎవరైతే నిర్మాణం చేసి చక్కగా పెంచి వాటిని పరమాత్మకి అర్చన చేయడం కోసం ఎవరైతే ఉపయోగిస్తారో వారందరికీ కూడా 71 యుగముల పాటు బ్రహ్మలోకంలో నివాసిస్తారట. ఇక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెబుతున్నాడు మనకి ప్రతినిత్యము కూడా మన తెలిసినటువంటి విషయం, తులసీ మాత ఉంది కదా, తులసీ వృక్షం, ఆ తులసీ వృక్షాన్ని నాటితే కనుక 7 కోట్ల కులముల వరకు మాతృవంశం వారు పితృవంశం వారు కూడా తరిస్తారట. చూడండి, ఒక్క తులసీ దళాన్ని తీసుకుని వచ్చి భక్తితోటి పరమాత్మని తృంచివేసింది అన యొక్క సత్యభామ యొక్క గర్వాన్ని తృంచివేసింది రుక్మిణీమాత కదా. కాబట్టి అటువంటి తులసీ దళమును అటు పరమాత్మ యొక్క ఆరాధన కొరకు ఒక తులసీ దళాన్ని వినియోగిస్తేనే అంత అనుగ్రహం కలిగితే అటువంటి తులసీ వనమును కానీ తులసీ వృక్షమును కానీ ఎవరైతే నిర్మాణం చేసి దానిని దగ్గరుండి సంరక్షించి ఆ దళములను పరమాత్మ యొక్క అనుగ్రహానికి ప్రాప్తి కొరకు అర్చన కొరకు వినియోగింపజేయడం కోసం ఎవరైతే తులసీ వృక్షమును తులసీ తోటను ఎవరైతే నిర్మాణం చేసి సంరక్షిస్తూ ఉంటారో వారందరికీ కూడా వారికితో పాటుగా వారు మాతృవంశం తల్లివంశం వారికి అటు పితృవంశం వారికి కూడా 100 కల్పములు శ్రీమన్నారాయణ యొక్క లోకంలో వారు చక్కగా ఉండి ఆనందాన్ని పొందుతూ పరమాత్మలో లీలమైపోతారట. ఇక తులసి అంటే మనం చెప్పుకుంటూ ఉన్నాం పరమ పవిత్రమైనటువంటిదని చెప్పి మన అందరికీ కూడా తెలుసు. ఆ తులసి వృక్షాన్ని కాపాడుతూ అలా ఉండాలి, చుట్టూరా చక్కగా తులసి కోట ఎవరైతే కడతారో వారికి కూడా అంతే పుణ్యం ఉంటుందట. తులసి యొక్క మూలమైనటువంటి మృత్తికతో కానీ అంటే తులసి యొక్క మూలంలో ఉన్నటువంటి మట్టితో కానీ గోపీ చందనముతో కానీ చిత్రకూట మృత్తికతో కానీ ఎవరైతే ప్రతినిత్యము కూడా ఊర్ధపుండ్రధారణ ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత గంధర్వ అప్సరసములతో కూడి కలిసి గానం చేస్తూ వారందరూ కూడా శ్రీమన్నారాయణ యొక్క సాహిత్యాన్ని పొందుతారట. చూడండి, పరమాత్మ యొక్క ఆరాధన కొరకు ఎవరైతే తులసి యొక్క వృక్షమును కానీ తులసి తోటను కానీ నిర్మాణం చేసి సంరక్షింపి పరమాత్మకి అర్పింపదలుచుకుంటారో వారందరికీ కూడా వారి యొక్క మాతృవంశం వారు అటు పితృవంశం వారు తరించడమే కాకుండా ఆ తులసి మూలములో ఉన్నటువంటి మృత్తికను అంటే మట్టిని తీసుకొని కానీ గోపీచందనమును కానీ గంగా తీరంలో ఉన్నటువంటి మట్టిని కానీ తీసుకుని ఊర్ధ్వముఖ ధారణగా ఎవరైతే ధారణ చేస్తారో వారు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత గంధర్వ అప్సరసులతో కూడి వారు కూడా పరమాత్మని గానం చేస్తూ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ విష్ణు మందిరంలోని ఎప్పుడూ కూడా ఆనందంగా విహరిస్తూ ఉంటారట పరమాత్మ యొక్క అనుగ్రహం చేత. కాబట్టి ఇక తులసి మూలము నుండి ఎన్ని ఆకులు రాలుతూ ఉంటాయో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా ఎవరైతే పరిరక్షిస్తారో అటువంటి వారికి బ్రహ్మహత్యాది పాతకములన్నీ కూడా నశిస్తూ ఉంటాయిట. పాతకములు ఉపపాతకములు మహాపాతకములు అనేటువంటివి బ్రహ్మహత్యాది పాతకములతో సహితం నశించిపోతాయి. కాబట్టి శ్రీమన్నారాయణకి యొక్క అనుగ్రహం చేత తులసి మూలమున తడిపినచు అంటే ప్రతినిత్యము కూడా ఒక తులసి వృక్షం ఉందనుకోండి, దానికి కాస్త తీర్థాన్ని ఉదయం సాయంత్రం 2 పూట్ల అక్కడ ఒక జలాన్ని నీటిని కాస్త ఒక చెంబు నీటిని పోశారనుకోండి, వాడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారికి పరమాత్మ యొక్క లోకంలో వారికి నివసిస్తూ ఉంటారట.
చూడండి, మనకు తెలుసో తెలియకో భక్తి చేతో ఏదో రకంగా ఒక తీర్థాన్ని, ఒక చెంబు తీర్థాన్ని అంటే నీటిని తీసుకుని, ఒక చెంబుడి నీటిని తీసుకుని ఒక తులసి మూలంలో కనుక సమర్పణ చేసినట్లయితే దాని యొక్క ఫలితం చెబుతున్నారు చూడండి. పరమాత్మ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం చేత సూర్యుడు చంద్రుడు ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం కూడా వారు శ్రీమన్నారాయణ యొక్క లోకంలో విహరిస్తూ చక్కగా ఆనందంగా బ్రహ్మలోకంలో నివాసం చేస్తారట. ఇక తులసి దళములు కానీ సాలగ్రామమున అర్చించేవారు తులసి దళములతోటి ప్రతినిత్యము కూడా సాలగ్రామ ఆరాధన ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి విష్ణులోకానికి చేరతారట. ఇక తులసి వృక్షం ఉంది కదా, తులసి 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 అంటున్నా అంటే తుచ్ఛీ కరోతి సంసారం లాతి ముక్తిమభీప్సితాం సినాతి భక్తిం రుహరే తులసి ఏన కీర్తిత అన్నారు. సంసారమైనటువంటి సాగరము నుండి తుంచి వేస్తుంది తులసి అనే శబ్దం. పరమాత్మ యొక్క అనుగ్రహంతో భక్తిని ప్రేరేపింపజేస్తుంది తులసి. అటువంటి తులసి యొక్క దళములను ఎవరైతే అర్చన చేస్తారో మహాఫలితం కలుగుతుంది. వృక్షాన్ని ఎవరైతే పెంచుతారో వారికి మరింత ఫలితం కలుగుతుంది. తులసి తోటను ఎవరైతే పెంచుతారో వారికి మరింత ఫలితం కలుగుతుంది. ఆ యొక్క తోటను తులసి వృక్షాన్ని కాపాడి చక్కగా ఇటువంటి పక్షులు కానీ జంతువులు కానీ దానిని ఇబ్బంది పెట్టకుండా వాటి ఆకులను త్రించివేయకుండా ముళ్ళకంప వేసి సంరక్షిస్తారు, వారికి కూడా అంతే ఫలితం కలుగుతుంది అని చెబుతున్నారు. తులసి దళములు అంటే పరమాత్మకి ఎంతో ఆనందం కదా. కాబట్టి శాశ్వతమైనటువంటి విష్ణులోకాన్ని చేర్చాలి చేరాలి అంటే తులసి మాతని సేవించాలి, తులసిని రక్షించాలి, తులసి దళములతోటి ఆరాధన చెయ్యాలి అంటున్నారు. పత్రాని తులసీ మూలాత్ యావంతి పతితాని వై తావంతి బ్రహ్మహత్యాది పాతకాని హతాని చ తులస్యాం సేతయేద్యస్తు జలం చులకమాత్రకం క్షీరోదవాపి నాశార్థం వసేదాచంద్రతారకం దదాతి బ్రాహ్మణాం జః కోమలం తులసీదళం సజాతి బ్రహ్మసదనే కులత్రితయ సంగితః సాలగ్రామార్తయేద్యస్తు తులస్యాస్తు దళాని చ ససవే ద్విత్వభవనం యావదాభూత సంప్లవం కంటకావరణం జస్తో ప్రాకారం వాపికారయేతే సోప్యేక వింశతి కులై మోదతే విష్ణుమందిరే యోర్పయేత్ హరివాదాబ్జం తులస్యాః కోమలైదలై నతస్య పునరావృత్తి విష్ణులోకాన్నరేశ్వరా. శకర చక్రవర్తి వారి యొక్క వంశంలో ఉన్నటువంటి భగీరథ మహారాజు గారికి కదా చెబుతున్నారు. ఎవరు? యమధర్మరాజు గారు చెబుతున్నారు. నాయన ఆ యొక్క తులసి దళములను ఎవరైతే ఆరాధన చేస్తారో తులసి తులసి యొక్క వృక్షాన్ని పూజిస్తారో ఆ వృక్షము సంరక్షింపజేస్తారో కాస్త నీ తీర్థాన్ని ప్రతిరోజు కూడా నీటిని తెలిసో తెలియకో ఒక గుక్కడి నీటిని అక్కడ ఎవరైతే పోస్తారో వారందరికీ కూడా విష్ణు సాహిత్యం కలుగుతుందయ్యా అని చెబుతూ ద్వాదశ్యాం పౌర్ణమాత్యాం జహ క్షీరేణ స్నాపయే ధరిం కులాయుత యుతస్థోపి మోదతే వైష్ణవే పదే. కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహ పాత్రుడు అవ్వాలి అంటే తులసి దళములను ఒక్కసారి పరమాత్మకి అర్చించినట్లయితే, తులసి దళములతో అర్చించినట్లయితే లేక తులసి వృక్షమును కాపాడినట్లయితే తులసి మా పూర్తిగా ఆ యొక్క తులసి దళములు ఉన్నటువంటి వృక్షములు ఉన్నటువంటిది తోటను ఎవరైతే చక్కగా పరిరక్షిస్తుంటారో వారందరికీ కూడా ఆ విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని చెబుతున్నారు. ఎంతటి మహత్తరమైనటువంటి విషయాన్ని దీనిలో ప్రస్తావన చేస్తున్నారో చూడండి. ముందుగా ఏం చెప్పారు? శివాలయాన్ని కానీ విష్ణాలయాన్ని కానీ నిర్మాణం చేస్తే మహాఫలితం కలుగుతుందయ్యా. నిర్మించిన వారికి, నిర్మింప చెయ్యాలనుకునే వారికి, వారి ప్రోత్సహించినటువంటి వారికి ఎంత లక్ష కోట్ల కులములతో పాటు మూడు కల్పములు విష్ణులోకంలో సాహిత్యాన్ని పొందుతారయ్యా. అదే ప్రకారంగా మట్టితోటి ఆల నిర్మాణం చేస్తే రెండు రెట్లు ఫలితం కలుగుతుంది, చెక్కతోటి ఆల నిర్మాణం చేస్తే నాలుగు రెట్లు ఫలితం కలుగుతుంది,
ఇక శిలలతోట కనుక ఆలయ నిర్మాణం చేస్తే 10 రెట్లు ఫలితం కలుగుతుంది. స్ఫటిక శిలతో కనుక ఆలయ నిర్మాణం చేసినట్లయితే 100% ఫలితం కలుగుతుంది. అలాగే రాగితోటి నిర్మాణం చేసినా బంగారంతో నిర్మాణం చేసినా వారి వారి యొక్క భగవద్ అనుగ్రహం చేత 1 కోటి రెట్లు ఫలితం కలుగుతుంది. అలాగే తటాకాల నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకుని తటాకాలు నిర్మిస్తే వారు 100 కోట్ల సంవత్సరములు దేవాలయంలో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అంత్యాన్ని మోక్షాన్ని పొందుతారయ్యా. ఇక దేవాలయంలో ప్రతిరోజు కూడా చక్కగా తుడిచి తీర్థాన్ని బాగా జల్లి అలికి ముగ్గులు ఎవరైతే పిలుతారో శుశ్రూష చేస్తారో భగవంతునికి సేవ చేస్తారో వారందరికీ కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెబుతూ దరిద్రుడైనప్పటికీ కూడా ధనవంతుడైనప్పటికీ కూడా భగవంతుడి పట్ల ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు, వారు భక్తితోటి మాత్రం చేస్తున్నారా లేదా, మహాధనికుడు రాళ్లతోటి నిర్మాణం చేసినా కడు దరిద్రుడు మట్టితోటి నిర్మాణం చేసినా పరమాత్మకి ఒకే ఫలితాన్ని ఇస్తాడని చెబుతూ 3 మూరల భూమిని దానం చేసినటువంటి దరిద్రునికి ఒకే ఫలితం కలుగుతుంది, 1 నగరాన్ని నిర్మించి చేసినటువంటి ధనవంతుడికి కూడా ఒకే ఫలితాన్ని ఇస్తాను అని చెప్పి పరమాత్మ చెబుతున్నాడు. ఇక తటాకాల నిర్మాణం చేసినట్లయితే అంటే చెరువును నిర్మాణం చేసినట్లయితే ఎందుకు చెబుతున్నారంటే వాపీకూప తటాకములు నిర్మించాలని సంకల్పం చేయడమే విశేషము. 10 మందికి కూడా సేద తీరుతానికి ఇటు మానవులకే కాకుండా జంతువులకే కాకుండా పశుపక్ష్యాదులు చిన్న చిన్న సరీసృపాలకు కూడా నీటి కావాలి, నీరే ఆధారం. నీరు లేకపోతే ఏముంది? కాబట్టి అటువంటి నీటిని సమకూర్చి ఒక కొలను కానీ ఒక కోనేరు కానీ ఒక తటాకం కానీ ఒక కూపం కానీ పెద్ద కూపం కానీ అంటే మహాకూపమును కానీ నిర్మాణం చేసినట్లయితే తద్వారా అనేక రకమైనటువంటి ప్రాణులందరికీ కూడా తీర్థము యొక్క వలన ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి వాడు నిర్మాణం చేసినట్లయితే ఎంత ఫలితం కలుగుతుందో అని దాని యొక్క విశేషములన్నీ కూడా సవిస్తారముగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు యొక్క నారదీయ మహాపురాణంలో పరమాత్మ యొక్క అనుగ్రహం చేత. అలాగే తులసీ మాతను రక్షిస్తూ తులసీ దళములతోడి ఆరాధన చేస్తూ పూల తోటలు నిర్మాణం చేసేవారు కానీ దాన్ని కాపాడేవారు కానీ తులసీ యొక్క వృక్షాన్ని కాపాడేవారికి వారందరికీ కూడా అనంతమైనటువంటి ఫలితములన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి పరమాత్మ చెప్పినటువంటి విషయములన్నీ కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనం కూడా మన శక్తి వంచన లేకుండా మన శక్తి కొలది పరమాత్మ అనుగ్రహించినంత వరకు మనం భగవంతుడికి సమర్పించే పుష్పములను పరిరక్షించుకుంటూ ఎల్లప్పుడూ కూడా గోమాతను సేవిస్తూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పరిపూర్ణంగా మనందరం కూడా కర్తా కారగితశ్చయ ప్రేరకశ్చ అనుమోదక అన్నట్టుగా సుకృతం దుష్కృతం చేయవ చత్వార సౌభాగిన అన్నాడు. మంచి పని చేయడానికి 10 మంది సహాయం చేయాలి, చేస్తూ ఉండగా చూసిన వారు కానీ దానిలో చిన్న చిన్న పనులు చేసినప్పటికీ కూడా దాని ఫలితం ఎంతో కూడా పరమాత్మ మనకి సవిస్తారంగా చెబుతున్నాడు. ఇటువంటి వృత్తాంతములన్నీ కూడా వినటువంటి వారికి పఠనం చేసినటువంటి వారికి పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి ఆ భగవంతుని యొక్క శ్రీచరణములను ఆశ్రయిస్తూ శ్రీచరణముల దగ్గర ఉన్నటువంటి తులసిని మనం గైకొని పరమాత్మ యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులవుదామని చెప్పి పరమాత్మని ప్రార్థన చేద్దాం. ఏడుకొండరవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీజకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
నా